నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. యువత సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం. టీఆర్ఎస్ లో చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వెల్లడి. కంటి వెలుగు పథకం అమలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సోమారపు. స్వచ్ఛ సర్వేక్షణలో పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేలా కృషి చేయండి. అవగాహన సదస్సులో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆర్పీలకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పిలుపు. సింగరేణిలో ఉద్యోగం చేయడం అదృష్టంగా భావించండి. నూతన ఉద్యోగులకు స్వాగతం పలికిన ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులు అన్యాయానికి గురవుతున్నా పట్టించుకోని యాజమాన్యం. గేట్ మీటింగ్లో మల్టిపుల్ కాంట్రాక్టు మజ్దూర్ యూనియన్ నాయకులు కోరుకంటి చందర్ విమర్శలు. వివరాలు. యువత సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఆర్టీసీ చైర్మన్ రామగుండ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఇక్కడి జిఎం కాలనీ, రమేష్ నగర్, అశోక్ నగర్ కాలనీలకు చెందిన పలువురు యువకులు తెరాస మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు గుంపుల వదలి యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలోని కార్మికుల పిల్లల కోసం కారుణ్య నియామకాలను అమలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. యువత కూడా ప్రభుత్వ పరంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అశోక్ నగర్ నుండి, సీఎం కాలనీ నుండి చాలామంది యువకులు పాటలు చేయడానికి వచ్చినారు. వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపించి వారి అన్ని సెక్షన్స్ వారికి సహకారం చేయడం, ముఖ్యంగా సింగరేణిలో కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, వీళ్ళందరూ కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పొందుట వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొద్ది రోజుల ఉద్యోగాలు వస్తాయి. మరి వాళ్ళ అభిమానంగా మేము కేసీఆర్ గారికి సేవ చేయాలి, పార్టీకి మేము మద్దతుగా ఉండాలని వచ్చిన ఇండిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ యువకులకు అందరికీ కూడా అభివృద్ధికి నమస్కారం చేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అనంతరం టీఆర్ఎస్లో చేరిన మెతుకు శంకర్, జి శ్రావణ్, జి అజయ్, కె కొమరయ్య, కళ్యాణ్, ఎస్కే ఆజాద్, టి గుణశేఖర్, ప్రమోద్, సునీల్, అలోద్దీన్, ఎం అన్వేష్, ఎన్ కిరణ్, టి రాజేందర్, ఇస్మాయిల్, అవినాష్, అఖిల్, శ్రీకాంత్, రహీం పాషా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కంటి వెలుగు పథకం అమలుపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కంటి వెలుగు పథకం అమలవుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పథకాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని మార్గదర్శనం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కంటి వెలుగు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలు, కేసీఆర్ గారు అందరి హెల్త్ బాగుండాలి, ప్రభుత్వమే బీద ప్రజలందరి దగ్గరికి చేరి వాళ్లకు వైద్యాన్ని, మంచి వైద్యాన్ని అందించే కార్యక్రమాలు చాలా మార్పులు వస్తున్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా వస్తున్నాయి. మెడిసిన్స్ కానీ, సర్జికల్స్ కానీ అన్నీ సఫిషియెంట్గా దొరుకుతున్నాయి. ఈ తరుణంలో వారు ఐ స్క్రీనింగ్ చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ చేసి వాళ్ళకు అవసరమైన వాళ్ళ కళ్ళద్దాలు, లేదు ఏదైనా సర్జరీస్ రిక్వైర్ అయితే
క్యాట్రాక్ట్ ఆపరేషన్లో వాళ్ళకి సర్జరీస్, ఇంకా ఏదైనా ఒక అంధత్వం వచ్చే అవకాశం ఉన్న డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని కాపాడుకోవడానికి, అంధత్వం రాకుండా ఉండడానికి ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు రామగుండంలో మనకు 4 సెంటర్స్ ఉన్నాయి, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో 2 సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు అనునిత్యం ఒకసారి 480 స్క్రీనింగ్ చేయాల్సిన ఉండే, కానీ కేవలం రోజుకు 200 స్క్రీనింగ్ అవుతున్నాయి. అంటే మనకు అవసరం ఉన్న చేయాల్సిన సమయం కంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకవైపు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి కొత్త టీం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు వరకు మనకు రామగుండం పట్టణ ప్రాంతం లోపల 5447 మందికి మనం స్క్రీనింగ్ చేసినాం. దాంట్లో 1419 అందరికి కూడా అద్దాలు ఇవ్వడం జరిగింది. 1419 మందికి అద్దాలు చూసినాను, నా అద్దాల కంటే బాగున్నాయి. సో అందుకని మీరు ఈ స్పెక్స్ మనం కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది, చెక్ చేసుకోవాలంటే కూడా మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మీ ముందరికి వచ్చినప్పుడు స్క్రీనింగ్ చేసుకోండి. ఇంకా బెటరు కావాలి, క్యాట్రాక్ట్ ఆపరేషను ఇంకేదైనా కావాలి అని అంటే వాళ్ళకు 1076 మందిని మన పట్టణం నుంచి ఇప్పటికే రెఫరల్ చేస్తున్నారు. 823 మంది వాళ్ళకు మైనస్ పాయింట్ ఉంది, అంటే ఆ అద్దాలు ఇక్కడ దొరకవు. వాళ్ళ పేర్లు, టెలిఫోన్ నెంబర్స్, అడ్రస్ తీసుకొని ఆ అద్దాలను స్పెషల్గా ఆర్డర్ తెప్పించి మీ ఇంటికి పంపించే కార్యక్రమం కూడా ప్రభుత్వమే చేస్తుంది. అట్లాగే రూరల్ ఏరియాలోకి వచ్చేటప్పటికి కూడా 2338 మంది స్క్రీనింగ్ చేసుకుంటే 482 మందికి స్పెక్టికల్స్ ఇచ్చినారు, 304 మందిని రెఫర్ చేసినారు. క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానీ ఇంకేమైనా సర్జరీస్ ఉంటే 127 మందికి మైనస్ ఉంది కనుక వాళ్ళకి కూడా అద్దాలు తీసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్లో కొన్ని కొత్త కొత్త అనుభవాలు మా డాక్టర్స్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే అంతమంది ఒకరోజు అయితే పని చేయలేరు, అందుకని వాళ్ళే ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఏ ఇండ్లకు రోజు ఒక 50 ఇండ్లో సెలెక్ట్ చేసుకొని ఒక సైడ్ నుంచి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు. ఆ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళే పోయి అక్కడ స్క్రీనింగ్ చేయించుకోవాలి. తప్పకుండా ప్రతి వ్యక్తి పోయి స్క్రీనింగ్ చేసుకోండి. మీకు డబ్బులు లేవు, మీ దగ్గరికి వచ్చింది, మీకు టైం అడ్వాన్స్గా ఇచ్చి ఈ టైంకి రమ్మని కూడా మీకు ఇన్విటేషన్స్ ఉంటాయి. దీన్ని కూడా మనం ఉపయోగించుకుంటే అది సరైన పద్ధతి కాదు. కనుక నేను మన కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కోరుకుంటున్నాను, దీన్ని గొప్పగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్ను మనం కేరింగ్ చేస్తే మనమే నష్టపోతాం, అందుకని తప్పకుండా రావాలి. స్వచ్ఛ సర్వేక్షణ్లో పెద్దపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ డౌన్లోడ్ విధానంపై సోమవారం ఉదయం రామగుండం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని సిఆర్సీ భవనంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు ఆర్పిలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ డౌన్లోడ్ విధానంతో పాటు వినియోగించే తీరు పట్ల అందరిలో అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనేలా కృషి చేసి పెద్దపల్లి జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా సహకరించాలని కోరారు. వాళ్ళని మీకు ఇది కూడా ఈసారి లాస్ట్ టైం ఇంపోతాము జరిగింది. మీరు గ్రామంలో అదే ఇళ్ళలో వెళ్ళినప్పుడు మీరెవరు, మీకేం పని అని అడిగారు కాబట్టి ఈసారి మీకు బ్యాటరీలు ఇస్తున్నాం. బట్ ఆ బ్యాటరీలు మీరు పెట్టుకోవడం వల్ల ఇన్ఫాక్ట్ మీ అందరికీ అది గవర్నమెంట్ నుంచి అని నా సొంతంగా వస్తుంది కాబట్టి మీరేం భయపడక్కర్లేదు కూడా. ఎందుకు చేశారు ఆ పని అంటే మీకు ఈజీగా అవుతుంది పని అని, మీకు అక్సెప్టబిలిటీ వస్తుంది అని, లోపలికి మీరు ఎదిగారు ఎవరు మీరు అని అనే ప్రశ్న మీకు రాకూడదని. ఓకే కాబట్టి మా తరఫు నుంచి చేయవలసినవన్నీ చేస్తున్నాం, మీరు చేయవలసింది ఒకే రోజు పని. దయచేసి దీన్ని గట్టి ప్రయత్నంగా చేయండి. ఈరోజు కూడా గ్రామ గ్రామంలో మన వాళ్ళందరూ తిరుగుతున్నారు. నేను ఏం చెప్పానంటే మీ గ్రామంలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా వీలున్నది చేయండి, కనీసం 200 చేయండి, 200 పైన చేస్తే కూడా సంతోషమే అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో మీ విలేజెస్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ గురించి. సో మీరు వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ అటు ఇటు వెళ్లకుండా డైరెక్ట్గా ఆ పనిలోకి దిగితే తప్ప మనం అనుకున్న గ్రామానికి 200 మంది డౌన్లోడ్స్ మనకి రావు.
కాబట్టి దయచేసి వెంటనే అక్కడికి కూడా వెళ్ళండి. మనము ఎన్ని చేశారు ఏమి చేశారని మాత్రమే అడిగాం. ఈసారి మనం ఎన్ని చేశారు వాళ్ళ పేర్లు నంబర్లు కూడా అడుగుతాం. సో దట్ మనకి గట్టిగా మీరు ఎక్కడి నుంచో ఏమో నంబర్లు 1, 2, 3, 4, 5, 6, 7 అని రాశారనుకోండి మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఒక గ్రూప్ను పెట్టి చెక్కింగ్ చేపిస్తున్నాం కాబట్టి మీరు చెయ్యాలనే భావిస్తున్నాను. నేను ఖచ్చితంగా ఆ మనిషి మీకు దొరికిన తర్వాత అతని పేరు నంబర్లు రాసుకున్న తర్వాత మాత్రమే మేము చేశాము అని చెప్పుకోండి. జస్ట్ ఏదో ర్యాండమ్గా ఈ ఫిగర్స్ ఇవ్వద్దు. దయచేసి మనం చేసే పనిలో నీతి ఉంటే భగవంతుడు మనకి సహకరిస్తాడు. ఆ నీతి అనేది లేనప్పుడు ఏ భగవంతుడు సహకరించాడు. అండ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐ హావ్ లెర్న్డ్ నా జీవితంలో నేర్చుకున్న సత్యం. ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ పాజిటివిటీ అండి. మనం చేయగలము అని అనుకున్నది ఏదైనా చేయగలము. వచ్చే అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు, మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని జారవించుకోవడం అంత మూర్ఖులు మనం కాదని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహణ చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్పీలు పాల్గొన్నారు. దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న సింగరేణి పరిశ్రమలో పనిచేయడం అదృష్టంగా భావించాలని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి అన్నారు. సింగరేణిలో నూతన ఉద్యోగాలు సాధించిన 34 మంది అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ అభ్యర్థులకు ఇక్కడి ఎంబీటీసీలో శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం హెచ్ఆర్డీ జనరల్ మేనేజర్ రామలింగేశ్వరుడితో కలిసి జీఎం విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో నడుస్తున్న సింగరేణి పరిశ్రమకు కొత్త తరం కార్మికులు తమ మేధాశక్తితో మరింత ప్రగతిని అందించాలని కోరారు. సంస్థ స్థితిగతులకు తగ్గట్లుగా విధి నిర్వహణలో తగు మార్పులు చేసుకోవాలని వారు సూచించారు. మరి ఈరోజు కొత్తగా సింగరేణిలో అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్గా జాయిన్ అవుతున్నటువంటి 65 మంది క్యాండిడేట్స్ అందరికీ మరి ప్రెసిడెంట్ మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా సింగరేణి కుటుంబంలో చేరుతున్నటువంటి 65 మందికి స్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థలో ఉద్యోగం అంటే ఒక అదృష్టంగా భావించారు అందరు కూడా. ఎందుకంటే దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆల్మోస్ట్ 1 స్థానాన్ని ఈరోజు సాధిస్తుంది సింగరేణి. చాలా అవార్డ్స్ కూడా గెలుచుకుంటుంది. మరి ఇటువంటి సంస్థలో మనకు ఉద్యోగం రావడము ఒక అదృష్టంగా భావించాలని చెప్పి వారికి అందరు కూడా తెలియజేస్తున్నాను. మరి దీన్ని ముందు ముందు కూడా మన సింగరేణి ప్రగతి పథంలో తీసుకెళ్లాలంటే తప్పకుండా అసిస్టెంట్ ఫోర్మెన్ కానీ ఇంజనీర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు ఇండక్షన్ ప్రోగ్రామ్తో మొదలుపెట్టిన వారి జీవితము మునుముందు కూడా చక్కగా ఈ కంపెనీ ముందుకు తీసుకెళ్ళి మరి ప్రగతి పథంలో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ట్రైనింగ్తో పాటు మరి చక్కటి టెక్నాలజీ సింగరేణిలో ఏవైతే టెక్నాలజీ వాడుతున్నామో వాటి గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రమశిక్షణ, ఫైనాన్స్ విషయంలో కూడా తెలియజేయడం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చాలా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ. వారు దాదాపు 40 సంవత్సరాలు సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ సంస్థ స్థితిగతులు తెలుసుకొని ఈ సంస్థను ఇప్పుడున్న స్థితి కంటే కూడా ఇంకా ముందుకు మనం అందరము 100 మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా వెళ్తున్న ఈ సింగరేణి సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారి పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలియజేస్తూ వారికి ఉన్న ఐడియాస్ని, టెక్నాలజీని అన్నీ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ కూడా సింగరేణి సంస్థకు ఉపయోగిస్తూ మరి సింగరేణి సంస్థ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు త్యాగరాజు, హనుమంతరావు, గంగాధర్, టీటీసీ అధికారులు అశోక్రావు, రాంబాబు, శ్రీనివాస స్వామి, మహేందర్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి ముస్త్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టీబీజీకెస్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావుతో కలిసి ప్రారంభించారు. ముందుగా వారు మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ద్వారా అమలు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖనిలోని ఏరియా హాస్పిటల్లో సంప్రదించాలని వారు కోరారు. మాకున్నటువంటి పరిధి లోపల, సింగరేణి సంస్థకు ఉన్నటువంటి పరిధి లోపల వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించాలి పరిసర గ్రామ ప్రజలకన్న ఉద్దేశంతో. ఇది ఒక చిన్న సహాయం మాత్రమే, మేము ఎక్కువ సాయం చేస్తున్నామని కాదు. తప్పకుండా మీరు అడిగినట్టుగా డెవలప్మెంట్ వర్క్స్ కూడా అటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు సింగరేణి నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల కింద ఇవ్వడానికి తప్పకుండా మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అనే ఒక ఫండ్ మనం ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ చేయడం జరిగింది.
అందులో 30% డబ్బులు మనకు పరిసర గ్రామ ప్రజలకు గ్రామాలకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారు కూడా నిర్ణయం చేయడం జరిగింది. అవి దాదాపుగా 450 కోట్ల రూపాయలు ఇదో డిప్లాయ్ చేయడం జరిగింది మన పెద్దపల్లి జిల్లా ఒక జిల్లాలోనే. కాకపోతే మనకు 4 ఏరియాలు ఉంటాయి కాబట్టి మన ఏరియా కూడా దాని షేర్ ఉంటుంది. 30% అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు మనకి ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మనకు 30 నుంచి 40 కోట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పరిసర ప్రాంత ప్రజలు ఈ చోటు గ్రామాల చక్కటి అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అది కాక కూడా ఈ రోజున బోరోస్ కానీ రోడ్స్ రిపేర్స్ కానీ స్కూల్స్ లేదనే విషయం ఉంటే కూడా తప్పకుండా మీరు తెలియజేయండి. మేము కూడా ఈ ప్రాజెక్టు ఏడికే పై అండర్ గ్రౌండ్ మైన్ ఓవర్సీ చేసే సందర్భంలో ఇంకా టైం ఉంది, మనకి తొందర ఏం లేదు, ఇంకా 2 మంత్స్ పడుతుంది. ఒకసారి నిర్ణయం అయిన తర్వాత గవర్నమెంట్ అటు సంస్థ నిర్ణయం అయిన తర్వాత తప్పకుండా మీ ఊరికి రావడం లేకపోతే మిమ్మల్ని అక్కడ పిలిపించి మీకు అంతా కూడా ఈ మైన్ ద్వారా మనకు కలుగుతున్నటువంటి ఉపయోగాలు ఏంటి, ఏమన్నా నష్టం ఉంటే నష్టాలు ఏంటి కూడా తప్పకుండా మనం అంతా కూడా మాట్లాడుకుందాం. దాదాపుగా 1 అక్టోబర్ నెలలో ఈ సమావేశం ఏర్పాటు చేసి మీకు మనం ఎక్కడి నుంచి రోడ్ వెళ్తుంది, ఎక్కడి నుంచి ఏమవుతుంది కూడా తప్పకుండా మైన్ ఎంత దూరం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తాను. అనంతరం ఆయా విభాగాల డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు చేసి ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, వైద్యులు, కార్మిక నాయకులు త్యాగరాజు, హనుమంతరావు, గంగాధర్, వీరారెడ్డి, పొనగంటి శ్రీనివాస్, డాక్టర్ బాలకోటయ్య, రత్నమాల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులు అన్యాయానికి గురవుతున్న యాజమాన్యం చోద్యం చూస్తోందని మల్టిపుల్ కాంట్రాక్ట్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కోరకడ్డి చందర్ విమర్శించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా జరిగిన గేట్ మీటింగ్లో కాంట్రాక్టు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎండగట్టారు. శాంతియుత మార్గంలో అనేక సార్లు విన్నవించుకున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు సైతం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశిస్తున్నప్పటికీ ఇక్కడి ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించకపోవడం సరైంది కాదని ఆయన ఖండించారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన హక్కులు అమలయ్యే వరకు ఉద్యమాలు అయితే ఆగవని ఆయన వెల్లడించారు. 35% ఇవ్వాలని కూడా మన జేఎస్ నాయకులందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో మన జేఎస్ నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు 233 రూపాయలను ఈరోజు ఇవ్వాలి, డైలీ వేజెస్ కింద ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ నోటీసులో ఇవ్వడం జరిగింది. 2018 సర్క్యులర్ 26/2/2018 రియార్డులో 503 రూపాయలతోని మినిమం వేజెస్ సర్క్యులర్ ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వాలని, డైలీ వేజెస్ ఇవ్వాలని వాళ్ళు ఆల్రెడీ సర్క్యులర్ రిలీజ్ చేసిర్రు. రిహ్యాండ్ అంటే ఎన్టీపీసీలో ఉన్నటువంటి రిహ్యాండ్, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సర్క్యులను రిలీజ్ చేసిర్రు. 503 రూపాయలు డైలీ వేజెస్ కింద. ఏదో రంగుల రంగులు పూచిచ్చేటువంటి పేపర్ కాదు ఇది, ఏదో ఒక ఇది చెబుతున్నటువంటిది. 503 రూపాయల వేజెస్ సర్క్యులర్ ఇస్తున్నామని ఎన్టీపీసీ యాజమాన్యం రిహ్యాండ్ లో ఇచ్చినటువంటి సర్క్యులర్నే మీకు అందరికి చూపిస్తున్నా. రేపు ఇక్కడ డిమాండ్ లో కూర్చుంటే నన్ను కూర్చున్న పెట్టుకుంటే ఈ విషయాన్ని కూడా నేను మాట్లాడతానని కూడా ఈ యొక్క సందర్భంగా కార్మికులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క చట్టాలు ఈ యొక్క అన్ని కూడా కార్మికులకు సంబంధించినవి, దాస్తే దాగేటి కాదు. దేశంలో కార్మిక పోరాటాలు, ప్రపంచంలో జరిగినటువంటి పోరాటాలు ఎన్నో జరిగినాయి, మీకు అందరికి తెలియదు కాదు. మావోలతో చేపిస్తావు, కాంట్రాక్ట్ కార్మికులతో చేపించడానికి ఏమో ఒక పద్ధతి, అలవెన్స్ ఇవ్వడానికేమో ఒక పద్ధతి. ఎందుకు ఈ పద్ధతులు? మినిమం కిరా ఎందుకు ఇవ్వవు అనేది ఈ యొక్క సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ప్రత్యేకంగా ఏ ఇల్లు కిరాయి తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మనకు మినిమం ఒక 1500 నుంచి 2000 రూపాయలు మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇటువంటి సమయంలోనే మనం ఈ యొక్క డిమాండ్స్ ను పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో ఈరోజు మనకు మోటార్ సైకిల్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్లు ఇస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు ఇవ్వద్దు? ఈయన చేస్తున్నటువంటి తక్కువ పని ఏంది? ఎందుకు ఈ యొక్క సౌకర్యాలు ఇవ్వలేదు అనేది మనము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఏ సందర్భంలో ఉన్నదని కూడా.
ఈ కార్యక్రమంలో మల్టిపుల్ కాంట్రాక్ట్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఇజగిరి భూమయ్య, శ్రీపతిరావు, తోడేటి శంకరగౌడ్, కుమరి శ్రీనివాస్, జొంగని శ్రీనివాస్, శ్రీధర్, సాగర్, మల్లేష్, సంపత్, చందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన జనగామ గ్రామంలోని శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హరినామోత్సవ భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహించగా కార్యక్రమ విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. భక్తుల సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తేదీ 27/8/2018 ఉదయం 10 గంటలకు ఈ యొక్క భజన కార్యక్రమం స్టార్ట్ అయింది. హరినామ స్మరణ ఈ యొక్క కలియుగంలో అన్నని వానికి కూడా ఏ రూపంలో ఉన్నా ఆ యొక్క హరినామ స్మరణతోనే మనకు మోక్షం అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. మంత్రము పఠించలేని వాడు ఆ యొక్క భగవంతుని పాటలతో లీలమై ఆ యొక్క హరినామ స్మరణ చేసి ముక్తి పొందుతున్నారుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఒక సుమారు 30 గంటలు ఈ యొక్క భజన కార్యక్రమం తాళము తబల ఆగకుండా హరినామ స్మరణ జరుగుతుంది. రేపు మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు గోపాల కాలువలో అనే యొక్క కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకొని 12:30 మంగళారతి మంత్రపుష్పం, 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జనగామ గ్రామస్తులు, భజన పరులు, భక్త బృందము, అదేవిధంగా గోదావరికి పారిశ్రామిక ప్రాంతంలో అందరూ పాల్గొనాలి. ముఖ్య విషయం ఏంటంటే మన యొక్క రాంగుండ నియోజకవర్గం గౌరవనీయులైన సోమార సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రేపు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. వారు కూడా సకాలంలో వస్తారని మనం ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో చంద్రన్న, దాతశ్రీను, అడబతుల మల్లేష్, మాధవరావు, పైడిపల్లి శ్రీను, నూతి సత్యనారాయణ శ్రీను తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదులో జరిగే ప్రగతి నివేదన సభను సింగరేణి కార్మికవర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు 18 కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె వేతనంతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఎలాంటి సమ్మెలు లేకుండా లాభాల వాటా, బదిలీ ఫిల్లర్లకు ప్రమోషన్ తదితర హక్కులను సాధించడం జరిగిందన్నారు. కార్మిక వర్గం కేసీఆర్కు కృతజ్ఞతగా సభను విజయవంతం చేసి మన సపోర్టు తెలపాలన్నారు. గతంలో ఏ సంఘం సాధించని విధంగా లాభాల వాటా 7% పెంచిన ఘనత కేసీఆర్కే ఉందన్నారు. హైదరాబాద్లో జరిగే ప్రగతి నివేదిక సభకి సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు ఏ విధంగా అండగా ఉన్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో చురుకైన పాత్ర, కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడగానే తెలంగాణ ఇంక్రిమెంటుతో పాటుగా ఈరోజు సకల జనుల సమ్మె డబ్బులు ఇప్పించడంతో పాటుగా అన్ఫిట్ అయినటువంటి కార్మిక సోదరులకి ఒక్కొక్కరికి 20-30 వేల రూపాయల జీతంలో వ్యత్యాసాన్ని కూడా తగ్గించి ఈరోజు వేజ్ ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి. అలాగే ఈరోజు లాభాల వాట, గతంలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు 12% మాత్రమే, 12 సంవత్సరాల్లో 6% మాత్రమే పెంచగలిగితే తెలంగాణ బుక్కని కార్మిక సంఘం గెలిచిన తర్వాత 16% నిలిచిపోయినటువంటి దాన్ని 17-18% పెంచడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18-27% పెంచుకున్నటువంటి విషయం కార్మిక వర్గం అంతా గ్రహిస్తుంది. అందుకే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా నిలవాల్సినటువంటి అవసరం సింగరేణి కార్మికులకు ఉన్నది. మన బాధ్యత కూడా అనేటువంటిది ఆ బాధ్యతను విస్మరించకుండా 2 సెప్టెంబర్ జరిగేటువంటి ఆ మీటింగ్కి మనం పెద్ద ఎత్తున హాజరు కావాలి. ఇంకొకటి, ఆ మీటింగ్లో భాగస్వామ్యం కావడం వలన భారతదేశంలో అతిపెద్ద మీటింగ్లో మేము భాగస్వాములమైనటువంటి చెప్పుకునేటువంటి విధంగా ఈరోజు 27 లక్షలకు పైగా ఈరోజు సభ నిర్వహించడం అని. ఈ కార్యక్రమంలో ఐలి శ్రీనివాస్, దేవ వెంకటేశం, సత్యనారాయణ రెడ్డి, సూర్యశ్యామ్, సిరంగి శ్రీనివాస్, చేతి చంద్రయ్య, బాబురావు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం భక్తుల మధ్య కన్నుల పండుగగా జరిగింది.
ముందుగా ఎయిటింగ్ లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవతామూర్తుల ప్రతిమలకు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆ దైవమూర్తుల కళ్యాణం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచారి మాట్లాడుతూ, శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను సేవించడం వలన మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే శ్రావణ మాసం దేవతలకు ఇష్టమైన మాసమని, మంచి సంకల్పంతో మొక్కితే కోరికలు నెరవేరడం జరుగుతుందన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రక్షాబంధనములు, స్వామివారి అక్షింతలు పంపడం జరిగిందని, వాటిని భక్తులకు అందజేయడం జరిగిందన్నారు. కాలనీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి మాసం కూడా శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారు పుట్టిన నక్షత్రం సందర్భంగా త్రినక్షత్రం రోజున ఉదయం స్వామివారికి అభిషేకం, సాయంకాలం కళ్యాణ మహోత్సవాన్ని, లోక కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఒక ఈ విశేషమైన రోజున కూడా ఉదయాన్నే స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని, పంచామృత అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సాయంకాలము కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. లోక కళ్యాణార్థం జరపబడే ఈ యొక్క మాస కళ్యాణ మహోత్సవాల్లో శ్రవణ మాసంతో కూడుకున్నటువంటి ఒక శ్రవణ నక్షత్రం విశేషమైన మరి కళ్యాణ మహోత్సవం కాబట్టి సూర్య సిద్ధాంతానుసారంగా సౌరమానంగా ఈ యొక్క శ్రవణ మాసంలోని శ్రవణ నక్షత్రంతో సౌరమానం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు విశేషమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరికీ కన్నుల పండుగ స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని ఈరోజు కళ్యాణ మహోత్సవ సందర్భంగా హరిద్రాక్షతలు స్వీకరించారు. విశేషం ఏమిటంటే ఈ యొక్క తిరుమల ఆలయం నుండి వెంకటేశ్వర స్వామి ఆలయ వారి ఆలయం నుండి మన గుడి కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి మన ఈ యొక్క సమీపంలో ఉన్న ప్రతి ఆలయానికి కూడా మన గుడి కార్యక్రమం సందర్భంగా రక్షలు, అలాగే అక్కడి స్వామివారి అక్షతలు, పసుపు కుంకుమాన్ని కూడా వారు పంపించడం జరిగింది. అవి ఈరోజు భక్తులందరికీ కూడా రేపు పౌర్ణమి సందర్భంగా అందరూ ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, పుత్ర పౌత్రులతో కాలం గడపాలన్న సంకల్పంతో అందరికీ రక్షలు, అలాగే స్వామివారి యొక్క అక్షింతలు కూడా కళ్యాణ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘం చారిత్రాత్మక ఒప్పందాలను చేసుకుంటూ ముందుకు పోతోందని ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిటింగ్ లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 100 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో గతంలో ఏ సంఘం చేయనటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు పోతోందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట కవిత సారథ్యంలో ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం, హక్కులు కాపాడుట, సమస్యల పరిష్కారంతో పాటు హక్కులు దక్కించుకోవడం జరిగిందన్నారు. కాగా జాతీయ సంఘాల అసమర్థతతో 12 సంవత్సరాలుగా 6% లాభాల వాటా సాధించి గొప్పలు చెప్పుకున్నారని ఆరోపించారు. కోల్ ఇండియాలో లేని విధంగా 11 అలవెన్స్లతో పాటు కన్వీనియన్స్, బంగ్లా అప్కీపింగ్ అలవెన్స్, ఛార్జీ అలవెన్స్ 30% పెంచేలా కృషి చేశామన్నారు. అలాగే ఈ నెల 30న యాజమాన్యంతో జరగనున్న సమావేశంలో లోపభూయిష్టంగా ఉన్న క్యాడర్ స్కీమ్పై పూర్తి స్థాయిలో చర్చించి మెరుగైన క్యాడర్ స్కీమ్ సాధించేలా కృషి చేస్తామన్నారు. రెండు నాలుకల ధోరణి కానీ విడనాడి కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 30% ఏరియర్స్ పదవ వేజీ బోర్డుకు సంబంధించినటువంటి వాటి విషయంలో జేబీసీసీఐలో ఒప్పందం చేసుకొని 70% ఒకసారి, 30% ఒకసారి ఒప్పుకున్నటువంటి ఈ సంఘాలు సింగరేణిలో మాత్రం 100% ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అడిగినటువంటి వాళ్ళు ఈరోజు 30% ఇచ్చినటువంటి తర్వాత ఒక్క పైసా రానటువంటి కార్మికుల విషయంలో కానీ లేదా 10 రూపాయలు వచ్చినటువంటి విషయంలో వాళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే కోల్ ఇండియాలో 20 నెలల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్లకు రికవరీ కాలేదు, ఇక్కడ ఎందుకు అవుతున్నది అని అంటున్నాడు. కాబట్టి
కోల్ ఇండియా యాజమాన్యం సింగరేణికి ఇచ్చినటువంటి సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది, డిఫర్ అయినటువంటిది ఎప్పుడు అనేది ఆలోచించమని కోరుతా ఉన్నాను. అంటే అక్కడొక విధంగా ఇక్కడొక విధంగా ఒక్క కంపెనీ డిఫర్ అయింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రపోర్షనేట్గా మిగిలిన నెలలలో జీతం చిట్టీలోకి రికవర్ చేస్తామని అంటున్నారు. ఏరియర్స్లో తగ్గించి జీతం చిట్టీలో మాత్రం రికవర్ చేయడానికి ఒప్పందం చేసుకోవడం, ప్రతి కార్మికునికి కూడా రికవర్ చేయాలనేటువంటి ఒప్పందం చేసుకొని ఇక్కడ ఛాన్స్ ఇవ్వరా, అవసరం లేనటువంటి వాళ్ళకు కూడా రికవర్ చేస్తున్నారు అనేటువంటి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా జాతీయ సంఘ నాయకులారా, మీరు కార్మికులకి సరైనటువంటి విషయాలను వివరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. రెండవ విషయం, ఆడలేక ఏదో మధ్యన ఓడు అన్నట్టుగా, ఈరోజు నువ్వు ఉన్నప్పుడు లాభాల వాటిని ఎందుకు పెంచలేకపోయినావు? ఏఐటీసీ కామ్రేడ్స్, మీరు సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉంటూ తెలుగుదేశంతో చెట్టాపట్టాలు వేసుకున్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు పెంచలేకపోయినావు లాభాల వాటను? అదేవిధంగా ఐఎన్టీసీ మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పెంచలేకపోయినావు? కాబట్టి మీది మీకు తెలియట్లేదు. అందుకే తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పెంచిపిచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గణనీయంగా మీ ఊహలకు అందని విధంగా ఈరోజు మా పని విధానం ఉన్నది. దాన్ని ఓర్వలేక నువ్వు మాట్లాడుతున్నావు, విమర్శిస్తున్నావు. ఇప్పటికైనా ఖబర్దార్, నీ మాటలు కట్టిపెట్టి వాస్తవాలను కార్మిక వర్గానికి తెలియజేయకపోతే కార్మిక వర్గమే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఐడి శ్రీనివాస్, దేవ వెంకటేశం, సత్యనారాయణ రెడ్డి, నాగలి సాంబయ్య, నాగేశ్వర్, జైపాల్ రెడ్డి, సూర్య శ్యామ్, గట్టయ్య, హరిప్రసాద్, మురళి, కనకయ్య, శ్రీనివాసరెడ్డి, రమేష్, శిరంగి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.